ఈ రోజు నిరసన తెలియజేయడానికి కార్యాచరణ చేసుకున్నాము. ఇందులో భాగంగా ఈ రోజు మాకు బోనాల బతుకమ్మ లాగా నిరసన వ్యక్తం చేద్దామని వచ్చినాము. మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేశారు. మా డిమాండ్లు మేము పే స్కేల్ అడుగుతున్నాము. 12 సంవత్సరాలుగా మేము విఆర్ఎల్ చేస్తున్నాం. ఫస్ట్ ప్రాబ్లం పే స్కేల్ కావాలి. వీ వాంట్ పే స్కేల్. నెక్స్ట్ అర్హత కలిగిన విఆర్ఎల్ అందరికీ ప్రమోషన్ కావాలని అడుగుతున్నాము, రిక్వెస్ట్ కూడా అడుగుతున్నాం. అయ్యా మా పరిస్థితి దీనస్థితిలో ఉన్నాం. మేము మాకున్న పరిస్థితి ఈ 10,000 జీతంతో సరిపోవట్లేదు. మీ మా జీవితాన్ని మా పిల్లల్ని సంసారాన్ని కాపాడుకోవాలంటే 10,000 రూపాయల కోసం బతకలేకపోతున్నాము. మాకు సార్. విఆర్ విఆర్ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్. వీ కేమ్ ఫ్రమ్ జన్గామ్ డిస్ట్రిక్ట్. మై నేమ్ ఇస్ ఎస్ నాగమణి. ఐఎమ్ వర్కింగ్ యాజ్ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ ఇన్ దేవరపురం మండలం. సీఎం కేసీఆర్ గేవ్ ఏ ప్రామిస్ ఇన్ అసెంబ్లీ, గేవ్ దట్ విఆర్ఏ గివ్స్ అస్ పే స్కేల్స్, బట్ టిల్ 75 డేస్ వీఆర్ డూయింగ్ సమ్ నాట్ రెస్పాండింగ్ ఎనీ. సూర్యాపేట మండల విఆర్ఏని మేము 78 రోజులుగా సమ్మె చేస్తున్నాము. కేసీఆర్ గారు మాకు అసెంబ్లీ సాక్షిగా పే స్కేల్ అమలు చేస్తానని, అరువులైన విఆర్ఏలకు ప్రమోషన్స్ ఇస్తామని, 55 సంవత్సరాలు నిన్న వయోవృద్ధులకు వారసులకు ఉద్యోగాలు ఇస్తానని అసెంబ్లీ సాక్షిగా మాకు హామీ ఇచ్చారండి. ఇప్పటి వరకు ఆ హామీని 2 సంవత్సరాలైనా నెరవేర్చలేదు. ఆ హామీ నెరవేర్చాలని మేము 78 రోజులుగా సమ్మె నిర్వహిస్తున్నామండి. మమ్మల్ని సమ్మె నిర్వహిస్తున్నప్పుడు హామీలకు చర్చలకు పిలిచారు, కానీ వాటిని విఫలమైపోయాయండి. మేము సమ్మె ఇంకా కొనసాగిస్తున్నాం. మాకు ఏదైనా ఒక హామీ ఇచ్చి సమ్మె ఒకవేళ రద్దు చేసుకోవడానికి కూడా మేము రెడీగా ఉన్నాము. మా హామీ నెరవేర్చాలని మేము కోరుకుంటున్నామండి. బతుకమ్మ సెలబ్రేషన్ చేయడం కోసం మేము విఆర్ఏలం అందరం, మహిళలందరం హైదరాబాద్కు రావడం జరిగింది. మేము కొంచెం సెలబ్రేట్ చేయగానే మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగిందండి. మేము 4-5 గంటల నుంచి పోలీస్ స్టేషన్లోనే ఉన్నాము. మేము ఉదయం నుంచి ఇంకా 5 అవుతున్నా మమ్మల్ని పంపించట్లేరు. మాకు ఎట్లా అయినా మా హామీలు నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు పులుగుజ్జ మధుసూదన్. మహబూబాద్ జిల్లా విఆర్ఏ జేఏసీ కన్వీనర్ను. మేము తెలంగాణ ప్రభుత్వం మాకు విఆర్ఏలకు పే స్కేల్ అమలు చేస్తానని, అర్హత గల వారికి ప్రమోషన్లు ఇస్తానని, 50 సంవత్సరాలు నిండిన విఆర్ఏలకు వారి యొక్క స్థానంలో వారి వారసులకు ఉద్యోగాలు ఇస్తానని గత 2 సంవత్సరాల క్రితం నుంచి అసెంబ్లీలో ప్రగతి భవన్లో పలుమార్లు చెప్పడం జరిగింది. 2 సంవత్సరాలు పూర్తి అయినా ఇప్పటి వరకు హామీలుగానే మిగిలినాయి. అట్టి హామీల గురించి పలుమార్లు సీఎం గారిని కలిసినా పట్టించుకోకపోవడంతో జూలై 25వ తారీఖు నుంచి నిరవధిక సమ్మె మండల కేంద్రాల్లో చేపట్టడం జరిగింది. నేటికి 79 రోజులు అయినను ఇప్పటి వరకు వారిచ్చిన హామీలు అమలుపరచలేదు. అట్టి హామీలపై పలుమార్లు కలిసినా పట్టించుకోకపోవడంతో నేడు మహిళా విఆర్ఏల గర్జన కార్యక్రమం సుందరయ్య పార్కులో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇటు పార్కుకు పోలీసు వారు అనుమతి ఇచ్చినా కూడా మాకు ఈరోజు మళ్ళీ అటు కార్యక్రమాన్ని చేసుకోకుండా అడ్డుకున్నారు. నేడు వచ్చిన విఆర్ఏల మా విఆర్ఏ సోదరిమణులు సుమారు 7,000 మంది వచ్చినా కూడా వారందరికీ మా యొక్క ప్రోగ్రాం చేసుకోకుండా అడ్డుకొని అందరినీ అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లలో బంధించినారు. కావున సీఎం గారు ఇచ్చిన హామీలు వెంటనే అమలుపరచాలని తెలంగాణ విఆర్ఏ జేఏసీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. విఆర్ఏ లైక్యత.